జబర్దస్త్లో రకరకాల గెటప్స్ వేస్తూ ఫన్ క్రియేట్ చేయడానికి సమాజంలో జరిగే ఏదో ఒక టాపిక్ తీసుకొని నవ్విస్తుంటారు కమెడియన్స్. అయితే కొన్నిసార్లు వారు చేసే స్కిట్స్ వివాదాస్పదం అవుతుంటాయి. ఇదే తరహాలో జబర్దస్త్ ముక్కు అవినాష్ చేసిన కామెడీ స్కిట్ పెద్ద వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. గల్ఫ్ వెళ్లే కుటుంబాలకు చెందిన మహిళలను అవమానపరిచే విధంగా అవినాష్ చేసిన స్కిట్ ఉందంటూ అతడి సొంత ప్రాంతమైన జగిత్యాల ప్రజల నుంచే వ్యతిరేకత వ్యక్తమవడం, దీనిపై అప్పట్లో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఆ వివాదం తర్వాత నుంచి అవినాష్కు సోషల్ మీడియాలో టార్చర్ ఎక్కువైందట. అతడిని టార్గెట్ చేస్తూ ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. వారి వల్ల తాను ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో వెల్లడిస్తూ అవినాష్ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. నేను చేసిన చిన్న పొరపాటుకు నన్ను దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయమై నేను క్షమాపణలు చెప్పినా వినిపించుకోవడం లేదని కన్నీళ్లతో జబర్దస్త్ అవినాష్ మొరపెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మాకు ఎవరూ శత్రువులు లేరు, ఎవరో చెబితే మేము చేయడం లేదు, ఏదో తప్పు చేశాను, అయిపోయింది, క్షమించమని అడిగాను. మా అమ్మను వదినను తిట్టడం చాలా బాధేస్తుందని అవినాష్ తెలిపారు. భయ్యా ప్లీజ్, మీరు ఇదే టార్చర్ కంటిన్యూ చేస్తే సూసైడ్ చేసుకుంటున్న వీడియో కూడా మీకు పంపించాల్సి ఉంటుందని అవినాష్ బాధపడుతున్నాడు. మీరు ఆయనకు అలాంటి పరిస్థితి తీసుకురావద్దు అంటూ ముక్కు అవినాష్ను ఇంటర్వ్యూ చేసిన యాంకర్ సైతం ట్రోలర్స్కు విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.